ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో ఫోర్త్ వేవ్ కరోనా కలకలం ఇప్పటికే ప్రముఖులకు సోకిన కరోనా. నలుగురు పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు. సమగ్ర భూ సర్వే ప్రధాన లక్ష్యం ఇదే సీఎం జగన్. రైతు వేదిక భవనం పల్లె ప్రకృతి వనం తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని చెల్లా ధర్మారెడ్డి ప్రారంభించడం జరిగింది. త్వరితగతిన అభివృద్ధి పనులకు పూర్తి చేయాలి ఎమ్మెల్యే ఆరూరి. సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే స్పందన కార్యక్రమం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్. దేశంలో మళ్ళీ కరోనా వైరస్ మహమ్మారి అలజడి మొదలైంది. మహమ్మారి మరోసారి పుంజుకుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పది రోజుల ముందు వరకు 2000కు అటు ఇటుగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు మళ్ళీ 4000 దాటింది. 24 గంటల్లో దేశంలో 4270 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఒకటి ఇచ్చింది. నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులపై జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు. జాయింట్ సిపి ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సిఐ రాజశేఖర రెడ్డి, ఎస్ఐ నరేష్లకు జైలు శిక్ష విధించింది హైకోర్టు. అంతేకాదు నలుగురిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు భూరక్షస్ పథకం సమగ్ర సర్వేపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. సమగ్ర సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటివరకు జరిగిన సర్వే ప్రగతిని సీఎం సమీక్షించారు. సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని సీఎం అన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడించాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేసింది. 414,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.26% ఉత్తీర్ణత సాధించారు. 10th ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 78.3% ప్రకాశం జిల్లా మొదటి స్థానం దక్కించుకోగా 49.7%తో అనంతపురం జిల్లా చివరి స్థానంలో ఉంది. 64.02% బాలురులు, 70.70% బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67.26% మంది ఉత్తీర్ణత సాధించారు. 797 స్కూళ్లు 100% ఉత్తీర్ణత సాధించాయి. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. మళ్ళీ స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా ఈ నెల 13 నుంచి ఎగ్జామ్స్ వరకు కూడా స్పెషల్ కోచింగ్ క్లాస్ కూడా పెడుతున్నాం. మళ్ళీ వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ చదువుకునే అవకాశం ఇచ్చి ఇవ్వడానికి కూడా మరి వాళ్ళ కోసం పెడుతున్నాం. వాటికి కూడా ఫీజుకి సంబంధించి కట్టే మరి అవకాశాన్ని కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం కూడా వాళ్ళందరికీ ఈ నెల 7వ తారీఖు రేపటి నుంచి ఫీజు కట్టుకునే అవకాశాన్ని దాన్ని మరి ఒక లేట్ ఫీ అయితే లేట్ ఫీ డేట్స్ అన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు మీ ద్వారా అఫీషియల్గా ఇవ్వబోతున్నాం. 7వ తారీఖు రేపటి నుంచి ఫీజు కట్టుకునే అవకాశాన్ని ఇచ్చి ఎంతమంది విజయవాడ వచ్చినందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. విజయవాడ అంటే విజయానికి సంకేతం అన్నారు. సోమవారం ఆయన శక్తి కేంద్రాల ప్రముఖులతో భేటీ అయ్యారు. అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం ఇది అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్రం కృషి చేస్తుందని తెలిపారు. స్పందనలో ఫిర్యాదులు స్వీకరించి వాటిపై పరిష్కారం చూపాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ నిరుద్యోగుల యొక్క ఉద్యోగ అవకాశాన్ని ఏరగాతి చేసుకుని వారి అమాయకత్వంతో వారి దగ్గర అందరి కాడికి దండుకుంటూ వారిని అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేశారని, సరిహద్దు వివాదాల కారణంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, న్యాయం చేయమని కొందరు వరకట్న వేధింపులతో అత్తింటి వారి వేధింపులు తాళలేకపోతున్నారని, మరికొందరు ఈ తరహా ఫిర్యాదులతో ఈరోజు స్పందన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లక్ష్యాలకు విరుద్ధంగా అధికార పార్టీ కార్యకర్తలను పల్లెంలో పలహారం పంచిపెడుతూ ఎమ్మెల్యేలు అర్హులకు అన్యాయం చేస్తున్నారని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబాబు విమర్శించారు. వీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సోమవారం ఉదయం పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనం, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని వారు ప్రారంభించడం జరిగింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ 43 డివిజన్ పరిధిలో నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తెలంగాణ హోంశాఖ మంత్రులు మహమ్మద్ అలీ, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా రవీంద్ర భారత్లో ఉత్తమ సేవా పథకం అందుకుని వరంగల్ ట్రాఫిక్ ఎస్ఐ రావెళ్ల రామారావు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఈ అవార్డు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం తిప్పాపురం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రచ్చబండకు హాజరైన పొన్నం ప్రభాకర్ కామెంట్స్, రైతు శ్రేయస్సే మా కాంగ్రెస్ పార్టీ దియేమన్నారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతే రాజును చేస్తామని తెలిపారు. తెలంగాణను దోచుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలియజేశారు. రెండు వేల నాలుగులో అధికారానికి వచ్చేటప్పుడు కరువు, వరుస కరువులతోటి ఇబ్బందులు పడి కరెంటు బిల్లులు పెరిగినప్పుడు మనం ఇక్కడ కొట్టడం షురు అయితే బషీర్బాగ్ కార్పుల దాకా కొట్టడం వెళ్ళిపోయిందా. దాని తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు బిల్లులు మాఫీ చేస్తాం, కరెంటు బకాయిలను మాఫీ చేస్తాం, కరెంటు లేకుండా ఉచిత కరెంటు ఇస్తాము రైతులకు చెప్పినారు. మీరు చెప్పాలి ఆనాడు వారు కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారం రాగానే కాంగ్రెస్ ఉచితంగా ఇచ్చిందా లేదా చెప్పు పెద్ద మనిషి. తర్వాత ఆనాడు దేశం మొత్తం 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం, రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినావా, కట్టినలోకి 5,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చినావా, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినావా, చదువుకునే పిల్లలకు పేద పిల్లలకు ఉపాధి ఉచితంగా ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళకు ఇచ్చి పిల్లలు చదివించుకొని చాలా మంది కుటుంబాలు సెటిల్ లేదా. మెదక్ జిల్లా రామన్పేట మండలం దంతేపల్లి పర్వతాపూర్ కిషన్ తండా గ్రామంలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు వరంగల్ రైతు డిక్లరేషన్పై ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతులకు కౌలు రైతులకు ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్యామరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు స్వామి ఈశ్వర్, ప్రవీణ్, ప్రకాష్, సురేందర్, గోపాల్ లింగం, రమేష్, లక్ష్మణ్ నాయక్, దేవుళ్ళ, రాజు, సంతోష్ నాయక్, విఠల్ నాయక్, రాజు, తారియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. 3,400 వరంగల్ లో రాహుల్ గాంధీ అధ్యక్షతన మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మేము చెప్పింది కాదు. ఇప్పుడైతే ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ మోడీ అయినా వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఇల్లు తీసుకోండి, ఏమన్నా రుణాలు తీసుకోండి, అప్పుడు 1 లక్ష రూపాయలు రుణాలు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 2 లక్షలు చేస్తామా, ఈ పథకాలన్నీ మేము అమలు చేస్తామని వాళ్ళ మాటగా మేము చెప్తున్నాము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలోని న్యూ వాసు మోటార్స్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ పొల్యూషన్ చెక్ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పాల్గొని ఉచితంగా మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. కరోనా లాంటి వైరస్ వ్యాప్తి చెందకుండా మనల్ని మనం కాపాడుకోవడం కోసం, ఆక్సిజన్ లెవెల్స్ను పెంచడం కోసం, రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం తప్పకుండా బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో
మెదక్ పట్టణంలో వాసు మోటార్స్ వారు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఫ్రీ పొల్యూషన్ చెక్ చేయడమే కాకుండా ప్రతి వారికి కూడా ఈరోజు చెట్లను పంపిణీ చేయడం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి ఈ బాధ్యతలో భాగంగా అందరూ కూడా చెట్లను నాటాలి. పర్యావరణ పరిరక్షించాలంటే మనము మన కోసం మనందరినీ కాపాడుకున్నట్టయితే కరోనా లాంటి వైరస్లు వ్యాప్తి చెందకుండా మరి ఆక్సిజన్. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి దగ్గరగా ఉన్న భరద్వాజ తీర్థంలో బాయిని శుభ్రపరిచి కొత్త నీటితో నింపి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు, ఆ మహాశివుని భక్తులు, ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం భరద్వాజ తీర్థమని, పారిశుద్ధ్యం లోపించి దుర్గంగం వెదజల్లుతుందని అటుగా నడిచే పాదాచారులు, ద్విచక్ర వాహనులు చెప్పడం జరిగింది. తిరుపతి తాతయ్యగుంట ఆలయ చైర్మన్ ఈవో నిర్వాహకం, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, మహిళా కమిషన్ మెంబర్ గజ్జల లక్ష్మిని అవమానించిన తాతయ్యగుంట చైర్మన్ ఈవో కనీస మర్యాదలు కూడా ఇవ్వలేదు. తాతయ్యగుంట ఆలయ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసిన వాసిరెడ్డి పద్మ, గజ్జల లక్ష్మిని నాసిరకం చీరలిచ్చి మహిళా కమిషన్ అగౌరవపరిచారని ఆలయ అధికారులు. చైర్పర్సన్ అంటే ఆమె క్యాబినెట్ ర్యాంక్, మినిస్టర్ ర్యాంక్, చైర్మన్ కూడా అక్కడ లేడు. ఈవో ఏమో పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు ఇరుబడి. అసలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి, అమ్మవారి పసుపుకం కలిస్తే చాలు మాకు. మేమేమేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేము ఒక రెండు పాత చీరలు పెట్టి పంపడం ఎంతవరకు సాంప్రదాయం అన్నది వాళ్ళ మనస్సాక్షికి గంగమ్మ తల్లే చూస్తుంది అంతే. ఇంకా నేను దాని గురించి నో కామెంట్స్. ఎందుకంటే మేము భక్తితో సారీ ఇచ్చాం, అమ్మకిచ్చాం, అది అమ్మ పసుపు కుంకాలు మాకు అంతే. అంతవరకు మేము మెదక్ జిల్లా మాసాయిపేట మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళితుల ఆవేదన, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 191 సర్వే నంబర్లు గల 14 ఎకరాల 22 గుంటలు నిరుపేద రైతులకు ఉన్నదని, దానికి అదే గ్రామానికి చెందిన గాలిరెడ్డి నరసింహారెడ్డి, నరేంద్రరెడ్డి భూస్వాములు తమ పొలానికి వెళ్లకుండా దారిని మూసివేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నుంచి రామంతాపురం నుండి లింగారెడ్డిపల్లి పోయే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి 191 సర్వే నంబర్ నుంచి బై 10 దాకా దారి తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తుండగా అక్రమంగా నరసింహారెడ్డి, నరేంద్రరెడ్డి, గాలిరెడ్డి గారులు మా సొంత భూమిలోని లావాన్ భూముల నుండి తీసుకోకుండా అడ్డుకుంటూ మా భూమిలో కనీలు వేసి కంచె వేయడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని సరియైంది కాదని చెప్పి చెప్తా ఉన్నాం. మేము గత 2 నెలల 3 నెలల నుంచి నిజామాబాద్ పట్టణంలోని 3 కళ్ళు డిపో అక్రమాలు జరుగుతున్నాయని గెడ్డం లక్ష్మగౌడ్ తాడి టాపర్ ఆరోపిస్తున్నారు. ఆ డిపో మీద గౌరవ అధ్యక్షులుగా ఉన్న స్వామిగౌడ్ గారు 2 లక్షల రూపాయల జీతం, అతని గన్మెన్ 40,000 రూపాయల జీతం, అధ్యక్షులు భూమాగౌడ్ 1 లక్ష రూపాయల జీతం, డైరెక్టర్ జయసింహగౌడ్ 1 లక్ష రూపాయల జీతం, కారులో పెట్రోల్ ఇతర ఖర్చులు పొందుతున్నారని, కానీ నాకు రావాల్సిన 15,000 రూపాయలు రాకుండా చేసి నన్ను మానసికంగా వేధిస్తూ తనను చంపుతారని బెదిరిస్తున్నారని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. మన డిపో 3కి సంబంధించిన అధ్యక్షులు భూమాగౌడ్ గారు, దానికి సంబంధించి 4 పెద్ద మనుషులు ఎవరైతే భూమాగౌడ్ గారు, స్వామిగౌడ్ గారు, జయసింహగౌడ్ గారు, అదేవిధంగా సుమన్ గౌడ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులని ఆ యొక్క ట్యాపర్లుగా గుర్తించి అందులో పెట్టుకొని వాళ్లకు నామాత్రంగా 2,000 3,000 ఇస్తూ ప్రతి నెల వాళ్ళు మాత్రం లక్షల జీతాలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అందులో ట్యాపర్గా ఉన్న వ్యక్తి లక్ష్మణ్ గౌడ్ గారు గత ప్రతి నెల తనకు రావాల్సిన యొక్క వేతనాన్ని పెంచాలని చెప్పేసి, తనకు రావాల్సిన జీతాన్ని పెంచాలని చెప్పి చెప్పినందుకు కానీ అడిగిన ప్రతిసారి నోటీసులు ఇస్తూ తను సంఘ వ్యతిరేకంగా పోతున్నాడని చెప్పేసి, బైలాకి వ్యతిరేకంగా ఎక్సైజ్ బైలా ఏదైతే బైలా ఉంటుందో సొసైటీ బైలాకి వ్యతిరేకంగా పోతుందని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అయితే డిపో 3 అయితే ఉందో 1-2 డిపోలకు సంబంధించిన కార్మికులు ఎక్కువ శాతం ఉండడం వల్ల మా కార్మికుల యొక్క గుంటూరు పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన, యుద్ధ ప్రతిపాదికన ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు, భారీ పోలీస్ బందోబస్తు, ముఖ్యమంత్రి పర్యటన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో కక్కిరిణి గ్రామంలో బడిపాట కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో ఉన్న పిల్లల్ని మన గ్రామంలోనే చదివించుకోవాలని, ప్రైవేట్ పాఠశాలల కంటే దీటుగా అన్ని ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ఉన్నత స్థితికి చేరే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని రామన్నపేట ఎంపీ కన్నబైన జ్యోతి బలరాం అన్నారు. పచ్చని సుస్థిర ప్రపంచం కోసం సర్వదా పాటు పడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
హసన్పర్తి 66వ డివిజన్ భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు మేకల హరిశంకర్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి 66వ డివిజన్ ఇన్ఛార్జ్ అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తల కృషి అవసరమని మాట్లాడుతూ, మోదీజీ గారి 8 సంవత్సరాల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు తెలియపరచాలని, పార్టీకి పూర్తి సమయం ఇచ్చే కార్యకర్తలకు నాయకులకు పార్టీ ఆదరణ తప్పకుండా ఉంటుందని తెలియజేశారు. పోలీస్ స్టేషన్లో ఉంచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్లో ఒక కారులో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఆ నిందితుల్ని అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తే, ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడు, బడా నాయకులు ఉన్నారు, ఎంఐఎంఎం పార్టీ నాయకులు ఉన్నారని చెప్పేసి ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు పోలీసులను ఉపయోగించుకొని పనిచేసే దేశానికి ఉపయోగపడే బీజేపీ నాయకులను. సంగారెడ్డి జిల్లా పత్రికా ప్రకటన ఉచిత శిక్షణలో భాగంగా శిక్షణ పొందుతున్న యువతి యువకులకు స్టడీ మెటీరియల్స్ మరియు టీషర్ట్ల పంపిణీ జిల్లా ఎస్పీ శ్రీఎం రమణకుమార్, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి అంబేద్కర్ భవన్లో శిక్షణ పొందుతున్న శిక్షణ అభ్యర్థులకు ఈరోజు తేదీ జిల్లా ఎస్పీ గారు ఉచితంగా స్టడీ మెటీరియల్ మరియు టీషర్ట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భోజన వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా పోలీస్, జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలతో సంయుక్తంగా నడుతున్న ఈ ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోనున్నారు. సో వేరే అయితే మీకు కాన్స్టమ్ జాబ్ ఇంకా 35 ఉంటుంది స్టార్టింగ్, ప్లస్ మిగతా అన్ని ఫెసిలిటీస్ అవైలబిలిటీస్ ఉంటాయి. అదే కాకుండా మీరు ఒకవేళ మీ సర్వీస్ మంచిగా ఉంటే కనుక మీరు ప్రమోషన్తో ఎస్ఎస్ కావచ్చు, ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అడిషనల్ ఎస్పీ వరకు కూడా పోయినా ఉన్నారు కానిస్టేబుల్గా జాయిన్. మీరు ఎస్ఐగా జాయిన్ అయితేనేమో ఎస్పీ డీజీ కూడా పోవచ్చు కాబట్టి కష్టపడండి. సో మీరు చేయగలిగే మీరు బేసిక్గా మీరందరూ ఎవ్రీడే పేపర్ చదువుతూ ఉంటారు, ఆ పేపర్ చదివిన విషయాలు ప్లస్ మీరు అంతకుముందు మీ 8th, 9th, 10th ఆ క్లాసులు చదివిన మీ సబ్జెక్ట్స్ బేసిక్గా. వంగవిటి రాధా భావోద్వేగ ప్రకటన కేవలం 5 సంవత్సరాలకు ఓసారి వచ్చే పదవి కోసం కాకుండా జీవితాంతం కాపులను మోసే బాధ్యత తాను తీసుకుంటానని కాపు నాయకుడు వంగవిటి రంగాతనయుడు వంగవిటి రాధా భావోద్వేగ ప్రకటన చేశారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం రాపాకలో అభిమానులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన రంగా విగ్రహ ఆవిష్కరణకు రాధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అభిమానులు సుమారు 15 కిలోమీటర్ల భారీ బైక్ ర్యాలీతో రాధాకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాధారంగా విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీ అభిమానం చూపించారు. కేవలం ఒక రంగగా రాపాయి కింద 5 సంవత్సరాలు గుచ్చిపోయి పదవి కాదు, జీవితాంత కాలం మోసే బాధ్యత కింద అప్పచెప్పారు. ఇవాళకి ఆయన మన మన మధ్యలో ఉండుంటే ఏ స్థాయిలో ఉండేవాళ్ళు మనందరికీ తెలిసిందేది. దేశంలో 4th వేవ్ కరోనా కలకలం, ఇప్పటికే ప్రముఖులకు సోకిన కరోనా. నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు. సమగ్ర భూ సర్వే ప్రధాన లక్ష్యం ఇదే, సీఎం జగన్. రైతు వేదిక భవనం, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని చెల్లా ధర్మారెడ్డి ప్రారంభించడం జరిగింది. త్వరితగతిన అభివృద్ధి పనులకు పూర్తి చేయాలి, ఎమ్మెల్యే ఆరూరి. సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే స్పందన కార్యక్రమం, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి వీసీటీ న్యూస్.